నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ ప్రాంతీయ దర్శన్ కి స్వాగతం పేదల సొంత ఇంటి కల సాకారం సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో అర్హులైన వారికి ఒక రూపాయి టిడ్కో గృహాలు అందిస్తున్నారని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి అధ్యక్షతన శివన నగర్ వద్ద ఏర్పాటైన టిడ్కో ఇళ్లను మంత్రి ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే 350 చదరపు అడుగుల ఇండ్లు కేవలం 1 రూపాయికే లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేయించి ఉచితంగా అందించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారు. దీంతో లబ్ధిదారుల్లో ఆనందం వెలివిరుస్తుంది. ప్రస్తుతం టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అప్పగించడంతో ఇండ్ల వద్ద మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం 4.05 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం వైసీపీ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రఘు, వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, దివ్యకళ ఎండి శ్రీధర్, టౌన్ బ్యాంక్ చైర్మన్ యూకే రాజశేఖర్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. సంక్షేమ ప్రభుత్వం చెప్పుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పేదింటి కళను సాకారం చేయాలని చెప్పి మాటలు చెప్పి పేదలకు ఇల్లు ఇచ్చేటప్పుడు ఇల్లు ఇవ్వకుండా 2,65,000 రూపాయల అప్పు మీకు బ్యాంకులో ఇప్పిస్తాం, మిగతాది మేము కడతామన్నారు. తీసుకొస్తూ 500 రూపాయలు వద్దు, 2,65,000 రూపాయల లోన్ మాట వద్దు, మొత్తంగా భారం ఎంత ఉందో అంత భారం 5,00,000 రూపాయల 5,000 మొత్తం భారాన్ని ప్రభుత్వమే భరించి ఉచితంగా ఇంత ఇంటిని ఉచితంగా అంటే కేవలం రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి అక్క చెల్లెమ్మ చేతిలో మరి సారి కింద పెట్టగలిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారనే సంగతి కూడా ఈ సందర్భంగా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనదైన శైలిలో పార్టీలు అందరిని కలుపుకుని ఏకతాటిపై కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఇన్ఛార్జిగా భీమవరం పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అద్దంకి దొరబాబుకు ఆయన చేసిన సేవలను గుర్తించి కాంగ్రెస్ అధిష్టానం విజయవాడ ఆంధ్ర రత్న భవనంలో నిర్వహించిన భారీ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అద్దంకి దొరబాబుకు కాంగ్రెస్ జాతీయ పిసిసి అధ్యక్షుడు శైలజనాథ్ చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పిసిసి సభ్యునిగా గుర్తింపు కార్డును సీనియర్ నాయకుల సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పిసిసి సభ్యునిగా నూతనంగా ఎన్నికైన అద్దంకి దొరబాబు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన ప్రతి వారికి గుర్తింపు ఉంటుందని, నన్ను ఈరోజు డిసిసి సభ్యునిగా ఎన్నుకోవటం పట్ల నా బాధ్యత మరింత పెరిగిందని, నర్సాపురం పార్లమెంటు భీమవరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని యువ నాయకులు రాహుల్ గాంధీ పాదయాత్రలో ప్రజలంతా స్వాగతం పలుకుతూ నీరాజనాలు అందిస్తున్నారని, ఆయన వెంట మేము నడిచి పార్టీని ప్రజల ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక పక్క, బీజేపీ పాలన మాకొద్దు బాబోయ్ అంటూ ప్రజలు విసిగిపోయారని, రానున్న కాలంలో కాంగ్రెస్కు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కడ ఏది కావాలన్నా సరే, ఎవరికి ఎటువంటి అన్యాయం జరిగినా సరే మా పార్టీ అండతో నేను ఈ పిసిసి మెంబర్గా ప్రతి ఒక్కరికి వాళ్ళకి సహాయ సహకారం అందించడానికి ముందుంటానని చెప్పని తెలియవలసి ఉన్నాను. అలాగే భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అనేది మొదలుపెట్టారు. ఆ భారత జోడో యాత్ర మొదలుపెట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీలో గుండెల్లో రైలు పరిగి పెడుతున్నాయి. ఎందుకనగా అసలు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ అసలు ఎటు పక్క చూసినా మన రాష్ట్రమైనా కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకనగా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరికి నిత్యావసర వస్తున్నటువంటి గ్యాస్ అయితేనేమి, పెట్రోల్ అయితేనేమి, డీజిల్ అయితేనేమి, నిత్యావసర వస్తువులు అయినా మనిషి మనుగడకి కావాల్సినవి అవి ఎప్పుడు కూడా సాధారణ వస్తువులకి ఇంత లెక్క. ఎవరో కోటీశ్వరులు కొందరే ఉంటారు, అక్కడ కోటీశ్వరులు అందరూ కారులు తిరగారు, అందరూ విమానంలో తిరగారు. మనకి సాధారణ వ్యక్తులు ఏంటి, 2-వీలర్ ఉంటే మనకి ఒక ఆనందం, 2-వీలర్ మీద పెట్రోల్ ఒక లీటర్ ఒక 80 రూపాయలు అంటే కొట్టించుకోవడానికి సింపుల్. అటువంటిది 75-80 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ని ఈరోజు 110-111 రూపాయలు కాడికి తీసుకొచ్చారు. అంటే 30 రూపాయలు పైసలు, 30 రూపాయలు అంటే మనకు చాలా ఎక్కువ మనలాంటి కుటుంబాలకి.
వాళ్ళకేముంది నెలవసరికి ఏ వస్తే దానికి వాళ్ళకి రాయితీలు ఉంటే ఆ రకం బతుకుతారు. మనకు కావాల్సిన మనం సాధారణ కుటుంబాలు మరి. అలాగే గ్యాస్ సిలిండర్ ఉంది, మనం గ్యాస్ సిలిండర్ ఇంటి పట్టుగా తల్లి వంట చేసి మనకు భోజనాలు ఉంటాయి, తండ్రి సంపాదన తీసుకో, అది ఎంత సంపాదన రావాలి, ఎంత పెట్టి 1000 రూపాయలు 1100 రూపాయలు పైసలు అయిపోయింది గ్యాస్ సిలిండర్ పంట. ఈ రోజు ఆ రోజు కాంగ్రెస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరంలో ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు శ్రీదేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో మహేష్ తెలిపారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ ఆలయాలైన శ్రీ శుభానంద సరస్వతి దేవి అమ్మవార్ల ఆలయాలలో 9 రోజుల పాటు వివిధ అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు, విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ముఖ్య అర్చకులు నాగేశ్ శర్మ తెలిపారు. ఈ శరణరాత్రి ఉత్సవాలలో యాగశాలలో చండీ హోమాది కార్యక్రమాలు జరుగుతాయని, మూల నక్షత్రం రోజున చదువుల తల్లి సరస్వతి ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నట్లు అర్చకులు పేర్కొన్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని కటాక్షాన్ని పొందాలని అన్నారు. ఈ నెల 26వ తారీఖు నుండి అక్టోబర్ 5వ తారీఖు దసరా వరకు కూడా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. 26వ తారీఖు రోజున ఉదయం గణపూజ, భక్తి పుణ్యాహవాచం, అఖండ దీపారాధన, పంచభంగ విప్రాధన, అలాగే దీక్షాసుధారణ, రక్షాబంధనం కార్యక్రమాలతో ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటలకు అగ్నిప్రతిష్టాపన, సాయంత్రం 4 గంటలకు నవగ్రహ, రుద్ర, పంచసూక్త, మూలమంత్ర చండీహవనం కూడా నిర్వహించబడుతుంది. ప్రతిరోజున గణపతి అర్చన, మౌతా సహస్రనామార్చన, రాజాశ్యామలార్చన, చండీ అర్చన కూడా జరుగుతుంది. ప్రతిరోజున రాత్రి 7 గంటలకు భజన, హారతి మంత్రోత్సవం, రాజోపచార పూజలు కూడా నిర్వహించబడతాయి. అలాగే విశేషమైన రోజుల్లో కూడా 2వ తారీఖు రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం సురారాం గ్రామంలో క్షుద్ర పూజల కలకలం రేపాయి. గ్రామానికి చెందిన వడ్లకొండ మధునక్క ఇంటి ముందు నిమ్మకాయలు, పసుపు, కుంకుమతో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. ఉదయం లేచి చూసేసరికి ఇంటి ముందు క్షుద్ర పూజలు కనిపించడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఇటీవలే మధునక్క కొనుగోలు చేసిన భూమి వివాదంలో ఉందని, వారే ఈ పని చేశారని మధునక్క ఆరోపించారు. మారుమూల గ్రామాలలో అధికారులు మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. రాలేదు దారి పెట్టుకొని ఒక సంవత్సరం చిక్కుడు చెట్టు పెట్టుకున్నా, ఇవాళ నాదాని పోయి లచ్చిండ్రు, అడగొని రామయ్య లచ్చిండ్రు, అడగొని శంకరాయలు, అడగొని రామయ్య వచ్చి ఆలు నావిన పోరువారి దేశాలకు పోయినా, దేశాల పోయి ఆడనే చెప్పిన ఒక 6 నెలల సంగతి చెప్తాను. వాళ్ళకు చూడ అత్తాలు పోతారు అంతే, నన్ను కొట్టిన చూడ వాళ్ళు మొన్న చేసినది చెప్పినాక చూడ వచ్చిండ్రు, రాసుకున్న పోయిండ్రు అంతే, నన్ను పట్టించుకుంటూ లేదు చేస్తాను. మేము బేగానికి తలుపులు కొట్టిన చూడ మంది ఇళ్ళ పంటాను శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాపన్నపేట మండలం వివిధ గ్రామాలకు చెందిన 42 మంది లబ్ధిదారులకు 42,04,872 విలువ గల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కళ్యాణ లక్ష్మి పథకం పేద ప్రజలకు వరం లాంటిదని, పేద ప్రజలు తమ ఆడపిల్లల పెండిన్ను చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. పేద కుటుంబాల్లో ఆనందం నింపుతున్న పథకం కళ్యాణ లక్ష్మి అని అన్నారు. ఇష్టదా
కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ముసలామపై పందులు దాడితో దారుణం చోటు చేసుకుంది. 80 సంవత్సరాల వృద్ధురాలపై పందులు దాడి చేసి చేతివేళ్లను చెవులను కొరుకుతున్న వైనం ఈ దారుణం చూసి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో కూడా బ్రహ్మంగారి మఠం దర్శనానికి వచ్చిన భక్తులపై పందులు పలుమార్లు దాడి చేసి గాయపరిచినట్లు స్థానికులు చెబుతున్నారు. పందుల నుంచి రక్షణ కల్పించాలని అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు ఉన్నారని అన్నారు. వాకిన్ల కాడ ముగ్గేసేదాన్ని కూడా భయమొచ్చింది. రాత్రిపూట బయటకు రావునా ఏమన్నా చేత పట్టుకొని పోవాలన్నా కూడా ఎంట పట్టుకొని వచ్చాండయ్. ఆ ఎంట పడతానే మనుషులు ఇమ్మటే వచ్చాండయ్ తోడుగా. ఆ ఇంక ఏమి కోళ్ళు కుక్కలు అన్నీ కలిసి అన్నీ ఒక్కసారి వచ్చి ఊపులుపులు మీద పడతాడయ్. బయటకు రావాలంటే కూడా భయమొచ్చింది. ఈ పందులు పోడు బయటకు అటు బజార్ నుంచి వచ్చాంటే కూడా ఎంట పడతాండయ్. ఆ ఏడొచ్చి మీద పడతాయని భయం పుట్టుకుంటాంది. ఎక్కువైనా పందులు అన్నీ తీసేసుకోవాల్సింది సార్. ఇవన్నీ పోవాలా? పందులు తీసేయాలా? తీసేయాలా? వచ్చి పందులు పందులన్నీ పోవాలా? ఈ రోజు ఆమె తిన్న రేపు ఇంకొకరిని తినవని నమ్మకం ఏముంది? అందరినీ అన్నీ పట్టుకుంటాయి కదా. అవి మన పట్టుకున్నట్టు అందరినీ పట్టుకుంటాయి. మాకేమో భయం వచ్చింది. ఇవి ఉండడానికి వీల్లేదు అంటే పంపించేయండి. ఏసీఎన్ ఛానల్ వాళ్ళకు మేము ఇస్తానే న్యూస్ ఇది. మేము బ్రహ్మంగారి మఠంలో నివసిస్తామండి. మేము పందుల పోడు తట్టుకోలేకున్నాము. ఇంట్లో నుంచి అసలు గడ్డకు రాలేకున్నాము. గేటు తీసుకొని కూడా బయటకు రాలేకున్నాము. ప్రభుత్వ అధికారులకు అందరికీ కంప్లైంట్ ఇచ్చినాము, పోలీసు వాళ్ళకి ఇచ్చినాము. ఎవరి నుంచి మాకు ఎటువంటి ఇది ఏమి చేయడం లేదు. మేము ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎవరు తీసుకోవడం లేదు. ఈరోజు ఉదయం మా పక్కింట్లో పెద్ద ఆవిడ బయట మంచం మీద పండుకొనింది. పందులు వచ్చేసి ఆమెను చెవు కాళ్ళు అన్నీ కొరికేసినాయి. ఆమెనే ఇట్లంటే చిన్నపిల్లలతో మేము ఇక్కడ ఎట్లా సంసారాలు చేయాలా? మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా తీసుకోవడం లే. పందులు పట్టే వాళ్ళని అడిగినా కూడా మాకేం సంబంధం లేదనే కాడికి వాళ్ళు మమ్మల్ని దబాయిచ్చి మాట్లాడుతున్నారు. మేమేమన్నా ఈ బ్రహ్మంగారి మఠము ఇది దేవస్థానము, దేవస్థానంలో పందులు ఈ మాదిరి పొల్లాడుతుంటే మేమేమన్నా ఉండాలన్నా వద్దా? మీరే మాకు ఏదన్నా న్యాయం చేయండి. ఎంతమందిని అర్థించాలి మేము? ఎన్ని కంప్లైంట్లు పెట్టాలా? ఎంతమందిని మేము ప్రాధాయపడాలా? మేము పిల్లలం తల్లలం పిల్లలం బయట కూర్చొని 2 నిమిషాలన్నా బయట కూర్చుండే దానికి కూడా మాకు స్వేచ్ఛ లేదు. మీరు మాకు ఏదో ఒకటి న్యాయం చేయండి దయవుంచి. ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం వలన ఎటువంటి అనారోగ్యాలకు గురి కాకుండా ఉండవచ్చని నెల్లూరు అపోలో స్పెషల్ హాస్పిటల్ టైఫాయిడ్ హార్మోన్ వైద్య నిపుణులు డాక్టర్ నిష్తారెడ్డి తెలిపారు. ఈ మేరకు డాక్టర్ మాట్లాడుతూ అధిక బరువు, కొలెస్ట్రాల్ సమస్యలు, స్త్రీలలో నెలసరి అవాంఛిత రోమాలు, ఇతర హార్మోన్ల సమస్యలు, పిల్లలు కలగకపోవటం, ఎముకల బలహీనత సమస్యలపై ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు డాక్టర్ను సంప్రదిస్తూ వారి సలహాలను పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పారు. నమస్కారం, నా పేరు డాక్టర్ నిష్తారెడ్డి. నేను కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్ నెల్లూరులో వర్క్ చేస్తున్నాను. సో ఎవ్రీ మంత్ ప్రతి నెల శుక్రవారం 3rd Friday డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారి నిర్వాణ హాస్పిటల్ పద్వేలో అవైలబిలిటీలో ఉంటాను. సో ఎవరైనా కూడా చుట్టుపక్కల వాళ్ళు నెల్లూరు వరకు రాలేని వాళ్ళు ఎవ్రీ ఫ్రైడే ఇక్కడికి రావచ్చు. మంత్లీ వన్స్ విజిట్ ఉంటుంది. సో మెయిన్లీ హార్మోన్ సంబంధిత సమస్యలు లైక్ షుగర్, థైరాయిడ్, చిన్నపిల్లల్లో వచ్చే షుగర్ కూడా, తర్వాత గర్భిణీ స్త్రీలలో షుగర్, తర్వాత థైరాయిడ్ సమస్యలు అండ్ ఆడవాళ్ళ నెలసరి సమస్యలు, మెయిన్లీ అమ్మాయిలు PCOD, సో అవాంఛిత రోమాలు, తర్వాత బోన్స్ వీక్, ఆస్టియోపోరోసిస్ అంటాము, చిన్నపిల్లల ఎదుగుదల సమస్యలు. సో ఇవన్నీ కూడా హార్మోన్స్కి సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీరు సంప్రదించవచ్చు. సో హార్మోన్స్కి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా, షుగర్, థైరాయిడ్, లెన్సర్ సమస్యలు ఎటువంటివి ఉన్నా కూడా, సో మనకి బద్వేల్లోనే విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
నిర్వాణ హాస్పిటల్లోనే అందుబాటులో ఉంటాను ఎవ్రీ థర్డ్ ఫ్రైడే. సో దూరం మీరు ఎక్కడికి దూరంగా ప్రొద్దుటూరు అలా అంతా వెళ్తున్నారు విన్నాను. సో అలా అవసరం ఉండదు, మీరు ఇక్కడే వచ్చి చూపించుకోవచ్చు. నారాయణ నేను చూపించుకోను. ఎప్పటి నుంచి మీరు ఈ గడ్డ నోటీస్ చేశారు? బాపు కర్నూలు జిల్లా కౌతల మండల కేంద్రమైన మండల పరిషత్ కార్యాలయం ఏఐటియుసి సిపిఐ యూనియన్ గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలను వెంటనే ఇవ్వాలని ఎంపీడీఓ జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏఐటియుసి తాలూకా ప్రధాన కార్యదర్శి పల్లెపాడు లోకేష్, సిపిఐ మండల కార్యదర్శి ఈరన్న, మండల కార్యదర్శి నాగరాజు, పంచాయతీ కార్మికులు ఇందులో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ వర్కర్లకు దాదాపు 4-5 నెలలైనా కూడా వాళ్ళకి కనీస వేతనము మరి గవర్నమెంట్ కూడా మొత్తం 6,000, 7,000, 8,000 అది కూడా ఇవ్వడం లేదు. మేము ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాము, మరి పనిచేస్తున్న పంచాయతీ వర్కర్లకు సరైన జీతాలు టయానికి ఇవ్వలేక పెండింగ్లో ఉంటే వాళ్ళ యొక్క సంసార జీవితాలు చాలా కష్టంగా ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళకి రెండు సంవత్సరాలకి సంవత్సరంకి ఒకసారి బట్టలు, తర్వాత నూనె, తర్వాత సబ్బు, తర్వాత అవి వస్తువులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి అధికారం మేము వినియోగించుకోవడం ఏమనగా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు వెంటనే ఇవ్వాలి, పెండింగ్ వేతనాలు ఇవ్వాలని మేము మరి ఎంపీడీఓ గారికి వినియోగించుకుంటున్నాము. కాబట్టి మీరు కూడా దీన్ని చొరవ తీసుకొని అధికారులకు చెప్పాలి సార్. ఇవి నాటి వార్తలు తెలుగు నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.